ఇక కుటుంబ సభ్యులను ఒప్పించి మతాంతర వివాహం చేసుకున్న ఒక భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త నౌషద్ డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. చిన్నవాల్ తేరులో ఉంటోన్న మహిళ మూడేళ్ల క్రితం నౌషద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమా డైరెక్టర్ అయ్యేందుకు హైదరాబాద్ వెళ్లిన భర్త ఇప్పుడు వేరే యువతి వలలో పడ్డాడు అని, డబ్బుల కోసం తనను వేధిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హస్బెండ్ పేరు వచ్చి నౌషాద్ సయ్యద్. ఆయన ఒక మూవీ డైరెక్టర్ అండి. లవ్ చేయాలా వద్దా అని మూవీ డైరెక్ట్ చేశారు. ఆ మూవీ అంతగా క్లిక్ అవ్వకపోవడం బట్టి తను 1 ఇయర్ ఖాళీగా ఉండి ఒక కాఫీ షాప్ ఓపెన్ చేశారు. దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా నేనే హెల్ప్ చేశానండి. ఆ కాఫీ షాప్ 1 మంత్ రన్ అయింది. అక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ అంట. ఆ అమ్మాయితో ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ అమ్మాయిని పేయింగ్ గెస్ట్ గా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని 2 మంత్స్ నుంచి ఉంటున్నారు. ఈ విషయం మా అత్తమామలు అందరికీ తెలుసు, బట్ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఒక రోజు వాళ్ళ ఓన్ సిస్టర్ నాకు కాల్ చేసి ఇలా జరుగుతుంది అని చెప్పారు. చెప్తే నేను నిలదీసేటప్పటికి తనేమో ఏమీ లేదు అని చెప్పి ఆ అమ్మాయిని వెనక్కి రాయగడ పంపించేశారు ఆ అమ్మాయి హోమ్ టౌన్ కి. సో ఈ విషయం గురించి నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి. హెరాస్ చేస్తున్నారు, మా అత్తమామ హెరాస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరితో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో తను కూడా అబ్యూజివ్ మెసేజెస్ పంపిస్తుంది. సో నా హస్బెండ్ కూడా చాలా వల్గర్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. నాకు సపోర్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి పచ్చి బూతులు తిడుతున్నారు. హైదరాబాద్ వెళ్లి ఒక సినిమా కూడా తీసిన నౌషద్, అది ఫ్లాప్ అవడంతో కాఫీ షాప్ పెట్టాలని తన దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు అని మహిళ ఫిర్యాదు చేసింది. వేరే యువతి మాయలో పడి తనను ఇంట్లోనే ఉంచి డబ్బుల కోసం హింసిస్తున్నాడు అని, తిడుతున్నాడు అని చెప్పింది. పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆరోపించింది. పోలీసులు మాత్రం ఇది కుటుంబ సమస్య కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ చేశామని చెబుతున్నారు. వాళ్ల సూచనను బట్టి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఏంటంటే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎవరైనా రిపోర్ట్ ఇచ్చినట్టయితే మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని డిఎల్ఎఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దాని కింద పనిచేస్తుంటుంది, అక్కడ మేము పంపిస్తాము. పంపించి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ ఎలా తీసుకోమంటే వాళ్ళ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లీగల్గా యాక్షన్ తీసుకుంటాం.